ఒక రెస్టారెంట్ అంటే స్లాబ్ వేసుకొని పిఓపి చేయించి సెంట్రల్ ఏసీ పెట్టించేసి అట్లా అట్లా ఉంటాయి. కానీ మా కాన్సెప్ట్ అన్ని రెస్టారెంట్ల లాగా ఉండకూడదు అనే ఉద్దేశంతో నాయుడు వాళ్ళ అబ్బాయి వచ్చారు, వాళ్ళ అమ్మాయి వచ్చింది. మా దగ్గర నుంచి ప్రత్యేకంగా కుండ పెరుగు, మా దగ్గర కుండలోనే కర్రీ పెట్టడం జరుగుతుంది. కరివేపాకు పొడి, హందీ పొడి ఇవన్నీ చాలా ఫేమస్ ఉంటాయి మా దగ్గర. వీటి కోసం వెంకయ్యనాయుడు గారు ఇక్కడి నుంచి మద్రాసుకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా సరే మా దగ్గర కుండ పెరుగు, ఆ కుండ కుండనే అలానే దీపా మేడం గారు తీసుకెళ్ళడం అయితే అవుతుంది. మన ఊరి రుచులు హోటల్ టూరు ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. మన ఊరు రుచులు ఇది ఎక్కడో తెలుసా మీకు? తెలీదు, నేను చెప్పడానికి వచ్చా. గూడూరు నుంచి నాయుడుపేటకి వెళ్ళే దారిలో హైవే పక్కనే ఆనుకొని ఉంటుంది, ఎడం పక్కన కోట క్రాస్ రోడ్స్ కతక్కమని ఉంటుంది. ఇక్కడ మన ఊరి రుచులు బా గుడిసెలు గిడిసెలు వేసుకొని భలే ఉంది. ఇక్కడ మొత్తం చూసుకుంటే పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్దాము. వెండి ఎవర్సో, మన ఊరి రుచులు నాకు తెలిసి ఇది హోటల్లా కనిపెట్టలా. అబ్బా ఆ గుడిసెలు లోపల ఉంటే అమ్మమ్మలూరు గుర్తొస్తుంది. ఆ రోజులే బాగున్నాయి గుడిసెల్లో అన్నాలు తింట, బ్రహ్మాండంగా ఉండింది. ఇప్పుడు కాదా మిద్దెలు వేసుకుని ఏసీలు వేసుకుని లేనిపో జబ్బులు తెచ్చుకుంటున్నాం మనమా. సన్ని పక్కన పెట్టేస్తే మన ఊరి రుచులు హోటల్ టూరు లోపలికి వచ్చేసాను. ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. మొత్తం ఏంది గుడిసెలేసి బల చల్లగా తగులుతుంది. ఇదిగో అన్న నరేష్ అన్న మన పక్కనే ఉన్నారు, అన్నతో మాట్లాడుతాం. అన్న నమస్తేనా? నమస్తే. ఈ అడ్రస్ వచ్చేసి గూడూరు నుంచి నాయుడుపేటకి వెళ్ళే దానిలో ఎడం పక్కన ఉంటుంది, అది అందరికి తెలిసింది. ఇది కోట క్రాస్ రోడ్. క్రాస్ రోడ్ దగ్గర అసలు ఎప్పుడు అనిపించింది ఇక్కడ హోటల్ పెట్టాలని? అది కూడా ఈ విధంగా గుడిసెలేసి. ఒక రెస్టారెంట్ అంటే స్లాబ్ వేసుకొని పిఓపి చేయించి సెంట్రల్ ఏసీ పెట్టించేసి అట్లా అట్లా ఉంటాయి. కానీ మా కాన్సెప్ట్ అన్ని రెస్టారెంట్ల లాగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మేమేందంటే ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండాలని ఈ కాన్సెప్ట్ ద్వారా మేము ఇట్లా ఇది మొత్తం ఎంచుకోవడం అయింది. ఎంచుకున్నాక చాలామంది వ్యూవర్స్ కూడా వచ్చి చాలా బాగుందండి, మాకు ఒక విలేజ్ వాతావరణంలో మాకు సృష్టించారు అనేసి మమ్మల్ని చాలామంది మమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరిగింది. సో మాకు వ్యాపారం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక అందమైనటువంటి వాతావరణాన్ని మేము ప్రత్యేకించి జనాల కోసంగా మేము దీన్ని ఇట్లా ఏర్పడడం అయితే జరిగింది. దీని ద్వారా మేము బాగా ఫేమస్ అవ్వడం కూడా ఓకే మాకు ఒక ఇది అనిపించింది. ఎన్ని సంవత్సరాలు అయిందన్న బెట్ట? ఇది 2018లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి వ్యాపారం మంచిగానే బాగుంది. మేము ఇంకొక రెండు హోటల్స్ కూడా పెట్టాము. ఒకటి విద్యానగర్ దగ్గర హోటల్లో ఒకటి పెట్టాము, ఇంకొకటి నాయుడుపేట నుంచి వచ్చేటప్పుడు అటువైపు ఒకటి ఇంకోటి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇదే స్టైల్లోనే ఎక్కడికి వెళ్ళినా కూడా మనవిత మన ఊరు రుచులు అంటూ ఒక ఇదే స్టైల్లో ఉంటారు. చూడడానికి ఒక నిజం చెప్పాలంటే ఒక సెట్ లాగా ఉంది. అవును, బ్రహ్మాండంగా చేశారు. ఇది దీనికి కర్త కర్మక్రియ ఎవరంటే ఇండస్ట్రీ నుంచి ఏమన్నా పిలిపించారా తోట తరని? అట్లా ఏం లేదండి, మనోళ్ళే మనోళ్ళే ఇక్కడ లోకల్ వాళ్ళనే మేము పెట్టుకునేసి వాళ్ళ ద్వారానే మేము దగ్గరుండి పిన్ టు పిన్ ఇదే వాతావరణాన్ని మేము సృష్టించాము. మాకైతే బాగుంది ఇక్కడ. అన్న నాకు ఇదిగో ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మీ హోటల్లో మెయిన్ ఈ పాట అన్న శ్రీకృష్ణ భగవాన్. నిజంగానే ఒక పల్లెటూరులోకి వస్తే ఏ విధంగా ఉంటుందో అంత చల్లగా కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఇక్కడ చూడండి ఒక్కసారి శ్రీకృష్ణ భగవానుడు పైనుంచి ఎండ పడతా ఎంత అద్భుతంగా ఉందో, అదిరిపోయింది అసలు. అన్నిటికన్నా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇదిగో ఇదే. ఇక్కడ ఏంటంటే చల్లగానే ఉంది ఏసీ లేకపోయినా. ఇక్కడ ఎంతమంది కూర్చోవచ్చు ఒక్కసారిగా తినాలంటే? ఒకసారిగా ఒక 85 మెంబర్స్ వచ్చి ఇక్కడ మీరు ఏదైతే ఇదంతా నాన్ ఏసీ సెక్షన్, ఇదంతా నాన్ ఏసీ సెక్షన్, అక్కడ ఉండేసి ఏసీ సెక్షన్. ఏసీ సెక్షన్లో 30 మంది కూర్చుంటారు, ఇక్కడ 55 మెంబర్స్. మీ దగ్గర మామూలుగా ఎన్ని రకాలు ఐటమ్స్ ఉంటాయన్నా? చికెన్లో వచ్చేసి మోర్ దాన్ 20-25 వెరైటీస్ ఉంటాయి. మటన్లో కూడా మునక్కాయ మటను, గోంగూర మటను, దోసకాయ మటను, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ వేపుడు. చికెన్లో నాటుకోడి, రాగి సంగటి, రొయ్యలిగురు, పిట్టలు, పీతలు ఉంటాయి. ఫిష్లో వచ్చేసి కొరమేణి, గండి, మెత్తాళ్ళు ఉంటాయి, కంసు పిట్టలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, చాలా వెరైటీస్ ఫుడ్ ఉంటాయి. ప్రత్యేకంగా సౌత్ ఇండియన్ మీల్స్ ఉంటుంది, రోటీ, పుల్కా, బటర్ నాన్స్, నార్త్ ఇండియన్ స్టైల్, చిహైనీస్,
అన్ని అవైలబిలిటీగా ఇక్కడికి వచ్చిన జనాలు వాళ్ళకి ఎక్కువగా నచ్చే ఐటమ్ ఏందని ఎక్కువగా ఏది తీసుకెళ్తాం ఎక్కువగా ఇక్కడి నుంచి తీసుకెళ్లేది రాగి సంగటి నాటుకోడి నెల్లూరు చేపల పులుసు చికెన్ బిర్యానీస్ కానీ భోజనం కానీ ఇవన్నీ ఎక్కువగా మాంసపోతాం ఇక్కడ మన ఊరు రుచులకి రాజకీయ నాయకులు కానీ లేకపోతే సెలబ్రిటీలు కానీ రావడం జరిగింది ఎవరెవరు వచ్చినారన్న పార్టీ పరంగా లేకుండా అన్ని రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ అందరూ వచ్చిపోతుంటారు కనుబాక లక్ష్మి గారు వచ్చారు కనుబాక కృష్ణయ్య గారు వచ్చారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకయ్య నాయుడు వాళ్ళ అబ్బాయి వచ్చారు వాళ్ళ అమ్మాయి వచ్చింది మా దగ్గర నుంచి ప్రత్యేకంగా కుండ పెరుగు పెరుగు కుండలోనే పేరు పెట్టారు మా దగ్గర కుండలోనే పేరు పెట్టడం జరుగుతుంది ఆ కుండ పెరుగు పొడులు కరివేపాకు పొడి హందిపొడి ఇవన్నీ చాలా ఫేమస్ ఉంటాయి మా దగ్గర వీటి కోసం వెంకయ్య నాయుడు గారు ఇక్కడి నుంచి మద్రాసుకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా సరే మా దగ్గర కుండ పెరుగు ఆ కుండ కుండనే అలానే దీపా మేడం గారు తీసుకెళ్ళడం అయితే అవుతుంది దీపా మేడం గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి కుండ పెరుగు అనేది చాలా ఇష్టం అండి ఇక్కడ నుంచి అంటే ఈ చెన్నై ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా రాత్రి A5 హోటల్లో నైట్ స్టే చేసి ఒక రాత్రి అంతా మా ఫుడ్ కోసం ఇక్కడ వెయిట్ చేసి మార్నింగ్ 10:30కి మా దగ్గర ఫుడ్ పికప్ చేయించుకొని ఇక్కడి నుంచి బెంగళూరుకి ఎత్తుకెళ్ళి అక్కడ మాకు ఫోన్ చేసి విషయం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న ఇది వచ్చేసి ఏసీ స్టేషన్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక 35 మంది 40 మంది కూర్చోవచ్చు 30-35 మంది కూర్చుంటారు అంటే ఇప్పుడు కొంతమంది న్యాచురల్గా లవ్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఆ చల్లగాలి బయట కూర్చుంటే బాగుంటుందని కానీ ఎండాకాలం కదా కానీ మంచి పనే చేస్తారులే ఎంత గుడిసైనా కానీ సగబుట్టద్ది ఏసీని ఇష్టపడడం వల్ల ఎవరు ఉంటారు ఈ రోజుల్లో ఏమంటారన్న ఇది ఈ మధ్య పెట్టడం జరిగింది ఇంతకు ముందే ఉందా ఈ ఏసీ స్టేషన్ స్టార్టింగ్ నుంచి కూడా ఓ ఇదైతే ఏసీ స్టేషన్ ఇంకేమున్నాయి బయట మనం చూడాల్సినవి బయట అంటే ఇటుపక్క కిచెన్ వస్తుంది అటుపక్క కిచెన్ అంటే వెజ్ కిచెన్ సపరేట్ ఉంటుంది నాన్ వెజ్ కిచెన్ సపరేట్ ఉంటుంది అంటే సపరేట్ సపరేట్గా పెడతారా అంటే నాన్ వెజ్ ఒకటి వెజ్ ఒకటి పెట్టేస్తారు వెజ్ కిచెన్ సపరేట్గా ఇది ఆడ ఇంట్లో నేను నాకేంటంటే తిరుమలకి వెళ్ళే వాళ్ళు మాకు అన్నమాట ఇక్కడ సో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎక్కువైనందువల్ల శబరిమలకి వెళ్ళే వాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానీ అంత ఎక్కువ వల్ల మేము 2 కిచెన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వెజ్ కిచెన్ ఒకటి ఇంకో పక్క వచ్చేసి నాన్ వెజ్ కిచెన్ ఒకటి 2 సపరేట్గా ఉంది సూపర్ కాన్సెప్ట్ ఎదిరిపోయింది ఎవరు సో నాకు తెలిసి నేను ఏడ ఇనలా సపరేట్గా అనేది అంటే నాన్ వెజ్ ఒక స్టేషను అంటే ఒక కిచెను వెజ్కి ఒక కిచెను అంటే తిరుమలకు పోయే వాళ్ళు కావచ్చు శబరిమలకి వెళ్ళే వాళ్ళు కావచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళడం పవిత్రంగా వెళ్ళాలనుకుంటారు కానీ అన్న మాత్రం సూపర్ ఆలోచన పెట్టడం జరిగిందట మా ఊరు రుచులు ఇంకా మరి లేట్ చేయకుండా అన్న చెప్పిన ఐటెంలు అన్నీ తినలేగానే కొన్ని మాత్రమే తింటాను టేస్ట్ మీకు చెప్పేస్తా రండి ఎవరు సో ఈ ఐటెం ఏమో కానీ ఓ అమ్మ చాలా పెట్టారు అన్నీ మన తినలేము పొట్ట పగిలిపోద్ది కానీ అప్పటికి కొన్ని తీసేశారు కొన్ని పెట్టారు కానీ ఖచ్చితంగా తినాలి తినక తప్పదు చూడండి బకెట్ బిర్యానీ కుండ బిర్యానీ గొడుగులు భలే పెట్టినారు చూడండి చికెన్కి గొడుగులు పెట్టారు భలే ఉంది సరే ఇప్పుడు ఏం తినాలో నాకు అర్థం కావట్లా సరే ఇక్కడ వచ్చే ఫేమస్ వచ్చేసి రాగి సంగటి అంట ఫస్ట్ రాగి సంగటి చేపల పులుసు చేసుకొని మిగతా కొంచెం కొంచెం తింటా ఏమంటారా రాగి సంగటి అండి నీ ఎవరు సో రాగి సంగటి మధ్యలో అలాని నెయ్యి వేసుకొని చేపల పులుసు చేసుకొని తింటే ఎట్టుంటుంది ఇప్పుడు చూద్దాం అబ్బా ఎంత కమ్మగా ఉందో అదిరిపోయింది వర్షం చిన్నగా కానీ రాగి సంగట చాలా చాలా దగ్గరలా కానీ ఇక్కడ తిన్నంత తృప్తి నాకు ఎక్కడ అనిపించల ఆ నెయ్యిలో ఉన్న కమ్మదనం ఆ నెయ్యిలో ఉన్న క్వాలిటీ అదిరిపోయింది చేప మొక్క రగదం అన్న ఏ చేప అండి ఇదా కొరమేను అబ్బా ఇంట్లో చేసి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది అదిరిపోయింది వర్షం ఖచ్చితంగా మీరు కనుక ఇలాంటి మంచి ఫుడ్ టేస్ట్ చేయాలంటే నెల్లూరు నుంచైనా రావచ్చు అంత బ్రహ్మాండంగా ఉంది గూడూరు నాయుడుపేటకి వెళ్ళే దారిలో ఎడం పక్కనే ఉంటుంది కోట క్రాస్ రోడ్స్ మన ఊరి రుచులు అబ్బా అదిరిపోయింది అంతే ఏమంటారా
అన్నీ కొంచెం కొంచెం అలా ఎక్కువ తింటే అందరూ ఎండాకాలము ఎమ్మ ఇంకేంలే బిర్యానీ అద్భుతం నా భూతం నా భవిష్యత్ ఓ రేంజ్లో ఉంది చూడండి కోడికి బాగా గుచ్చి గొడుగు రావట్లేదు ఏంది అంత గట్టి గుచ్చరా ఆ వచ్చింది ఇది చూద్దాం ఏ విధంగా ఉందా అబ్బా కరకల్లాడుతుంది అది ఎవరుసు మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా కెమెరా నుంచి నాయపుతో సినిమ పోర్చిన సుజిత్ నెల్లూరు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి।